మానవులకు కష్టాలు వచ్చినప్పుడు తమపై దేవుడు దయ చూపించట్లేదని, తమకు సహాయం చేయడం లేదని, ఎవరెవరికో చేస్తూ ఉంటాడని, తమకు అన్యాయం చేస్తున్నాడని అనుకుంటూ ఉంటారు. భక్తులు రోజు కూడా పూజలు వ్రతాలు చేస్తూనే ఉంటారు. అసలు దేవుడు ఈ వ్రతాలు పూజలు నైవేద్యాలు స్వీకరిస్తున్నాడా, తమ కోరికలు వింటున్నాడా, తమతో ఉంటున్నాడా అనే సందేహం భక్తుల్లో ఒక్కొక్కప్పుడు కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు మనతో పాటు తోడుగా ఉంటున్నాడా అనేది ఇప్పుడు మనం ఒక చిన్న విషయం ద్వారా గమనిద్దాం. మరి ఆ విషయం ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న కథను తెలుసుకుని మనం వీడియోలోకి వెళదాం. బ్రహ్మమానస పుత్రుడైన చ్యవన మహర్షి సుకన్య వలన కలిగిన కుమారుడు ప్రమతి. తపశక్తి సంపన్నుడు బ్రహ్మజ్ఞాని అయిన ప్రమతిని వలచి వరించింది ఘృతాచి అనే అప్సరస. వీరిరువురి ప్రేమ ఫలమే రురుడు. రురుడు తన తాతగారైన చ్యవన మహర్షి దగ్గర వేద వేదాంగాలు, తండ్రి ప్రమతి దగ్గర ధర్మ సూక్ష్మాలు అభ్యసిస్తూ గురుకుల వాసం చేస్తున్నాడు. ఆ రోజుల్లో విశ్వవసువు అనే గంధర్వుడు అప్సర తిలకమైన మేనక వలపుల వలలో చిక్కుకుని కాలం తెలియకుండా కామశాస్త్రాధ్యయనం చేశాడు. వారిరువురి ప్రేమ పాఠాలకు సాక్షిగా ఒక కుమార్తె జన్మించింది. అప్పటికి విశ్వావసువుకు మేనక మీద మోహం తీరిపోయింది. మేనకకు విశ్వావసువు మీద రాగం తొలగిపోయింది. అంతే, ఆ పసిబిడ్డను స్థూలకేశ మహర్షి ఆశ్రమ సమీపాన ప్రవహిస్తున్న ఓ నది తీరం దగ్గర వదిలేసి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు మేనక విశ్వావసువులు. కొంతసేపటికి అదే దారిలో ఆశ్రమానికి వస్తున్న స్థూలకేశుడు అనాథలా రోధిస్తున్న ఆ పసిబిడ్డను చూశాడు. దివ్య దృష్టితో సర్వం గ్రహించాడు. దివ్య తేజస్సుతో అలరారుతున్న ఆ చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకుని గుండెలకు హత్తుకుని తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. ఆ బాలికకు జాతకర్మాది క్రియలన్నీ యథావిధిగా జరిపించి ప్రమద్వర అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. అక్కడ రురుడు బ్రహ్మచర్య దీక్షతో విద్యాభ్యాసం చేస్తూ దినదిన ప్రవర్ధుడవుతున్నాడు. ఇక్కడ ప్రమద్వర స్థూలకేశుని శిక్షణలో స్త్రీలకు ఉపయుక్తమైన సకల విద్యలు నేర్చుకుంటూ శుక్లపక్ష చంద్రరేఖలా పెరుగుతోంది. కాలపురుషుని కౌగిలిలో 16 వసంతాలు కరిగిపోయాయి. వికసించిన పద్మదళ నయనాలతో, కొనదేలిన నాసిక క్రింద నూనూగు మీసాలతో, వ్యాయామ పరిశ్రమతో, విశాలమైన వక్షంతో, ఆజానుబాహువులతో రురుడు అపర మన్మధావతారుడై యవ్వన శోభను సంతరించుకుంటే ఇంద్రధనువుల్లాంటి కనుబొమ్మల కింద చేపల్లా కదలాడే సోగ కన్నులతో, గులాబీ చెక్కిళ్లతో, పగడాల అధరాలతో, పినోన్నత వయోధారలతో, రాయంచలకే నడకలు నేర్పు విశాల జగనంతో ప్రమద్వర అపర రతీదేవిల వసంత ఋతు శోభను సొంతం చేసుకుంది. ఒకరోజు రురుడు నిత్యాగ్నిహోత్రానికి కావలసిన సమిధల కోసం ఆశ్రమం వదిలి అరణ్యంలోకి వచ్చాడు. ఆ పుల్ల ఈ పుల్ల ఏరుకుంటూ వస్తున్నాడు. మరొక ప్రక్క నుంచి కూనిరాగం తీస్తూ అడవి పూలు కోస్తూ వస్తోంది ప్రమద్వర. ఇరువురి నడుమ తరుగుతున్న దూరం వారిరువురిని దగ్గరకు చేర్చింది. నడక ఆగింది, పాట ఆగింది. వారి చూపులు కలిసిన శుభవేళ ఆగని కాలం ఆగింది. రురుని చేతిలోని సమిధలు నేలజారాయి. ప్రమద్వర చేతిలోని పూల సజ్జ నేలజారటము, అందులోని పువ్వులు రురుని పాదాలకు ప్రేమాభిషేకం చేయడం క్షణాల్లో జరిగిపోయింది. కానీ ఇవేవీ కూడా వారిరువురికి తెలియదు. నిజానికి వారిరువురు ఈ సృష్టి చైతన్యాన్ని మర్చిపోయి చాలాసేపు అయింది. ప్రకృతిలోని అందాన్నంతటినీ ఆమె రురునిలో చూస్తోంది. సృష్టిలోని సౌందర్యాన్నంతటినీ అతడు ప్రమద్వరలో చూస్తున్నాడు. ఇంతలో ఆమె సఖులు రావడంతో ప్రమద్వర ఏకాగ్రత చెదిరింది. రురుడు వాస్తవ జగత్తులోకి వచ్చాడు. ప్రమద్వర వంగుని రురుని పాదాలను అభిషేకించిన పుష్పాలను ఒక్కొక్కటిగా ఏరుతూ తన సజ్జలో వేస్తోంది. ఆమె చేతి వేళ్లు అతని పాదాలను పలకరిస్తున్నాయి. అతను పరవశిస్తున్నాడు. మనస్సు దోచిన వలపుల కోమల హస్త స్పర్శ అతని మనోఫలకంపై తొలి ప్రేమ సంతకం చేసింది. ప్రమద్వర పైకి లేచి మనస్సును అతనికి అంకితం చేసి కదలలేక భారంగా అడుగులు వేస్తూ సఖులతో వెళ్ళిపోయింది. ఒక సుందర స్వప్నం కరిగిపోయింది.
రురుడు కూడా మనసు లేని మనిషిలా భారంగా వెనుతిరిగాడు. ఎందుకంటే అతని మనసు ఎప్పుడో ప్రమద్వర వెనుకి ఆమె అడుగుల్లో అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. రురుడు ఆశ్రమానికి వచ్చాడన్న మాటే గాని ఓ ఉడుకు లేదు, పలుకు లేదు, తిండి లేదు, నిద్ర లేదు. సదా ప్రమద్వర ధ్యానంతో శూన్యంలోకి చూస్తూ కాలం గడుపుతున్నాడు. అక్కడ ప్రమద్వర పరిస్థితి కూడా ఇంతే. వాస్తవ జగత్తును మర్చిపోయి భావ జగత్తులో విహరించడమే ప్రేమ కాబోలు. మరోసారి ఆ సుందర పురుషుణ్ణి కలిస్తే అనుకుంది ప్రమద్వర. తాపసలోకంలో తండ్రికి తలవంపులు తేలేను, పవిత్ర ప్రేమకు పరాజయం ఉండదంటారు. అదే నిజమైతే ఆ సుందర పురుషుని నుంచి నన్నెవ్వరూ వేరు చేయలేరు అని మనస్సును సమాధానపరుచుకుంది ప్రమద్వర. తన కుమారుడు నిత్య కర్మానుష్ఠాన్ని, వేద విద్యను విస్మరించి వెర్రివారిలా ప్రవర్తించడం సహించలేకపోయాడు ప్రమతి. తన శిష్యులను పిలిచి రురుని ప్రస్తుత స్థితి కారణమేంటి అని అడిగారు. వారు ప్రమద్వర విషయాన్ని మొత్తం గురువుకు విన్నవించారు. ప్రమద్వర స్వయంగా ఏమీ చెప్పకపోయినా ఆమె మనస్సు పరాధీనమైందని గ్రహించాడు స్థూలకేశుడు. వయస్సు తొందర పెడుతున్నా తొందరపడని ఆమె మనో నిశ్చయానికి, తన పెంపకానికి మనస్సులోనే సంతసించాడు ఆ మహర్షి. ప్రణయాన్ని పరిణయ వేదిక దాకా నడిపించాలని సంకల్పించాడు. బలమే ప్రమతిని ఆయన దగ్గరకు వచ్చేలా చేసింది. వచ్చిన ప్రమతికి స్వాగత మర్యాదలు చేసి ఉచితాసనమిచ్చి గౌరవించాడు స్థూలకేశుడు. ఇద్దరూ కొంతసేపు పరస్పర కుశలాలు ముచ్చటించుకున్నారు. వారిరువురి ప్రసంగం ప్రమద్వర రురుల ప్రణయం వైపు మళ్ళింది. అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఉంటే కదా వారిరువురు ప్రేమను తిరస్కరించడానికి. రురుని అందంతో పందెం వేసే అందం ప్రమద్వరది. అతడు బ్రహ్మమానస పుత్ర వంశ సంజాతుడైతే ఆమె దేవగంధర్వ వంశ సంజాత. అందుకే వారిరువుకి వివాహం చెయ్యాలని ఆ మహర్షులిద్దరూ నిర్ణయించుకుని వివాహ ముహూర్తాన్ని కూడా నిశ్చయించేశారు. ఈ శుభవార్త ప్రమద్వరకు చేరింది. ఇక మనస్సు ఆగమంటే మాత్రం వయస్సు ఆగుతుందా, మనోవేగంతో వయస్సు ముందుకు పరుగు తీసింది. ఆమె తమ తొలి సమాగమ స్థలానికి చేరుకుంది. అప్పటికే అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు రురుడు. ప్రమద్వరను చూడగానే చేతులు చాపి స్వాగతించాడు. ఇక ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆమెను ఆపలేదు, ఒక్క అతని కౌగిలి తప్ప. ఓ ప్రణయ ప్రభంజనంలా, ఓ వెన్నెల జలపాతంలా ఉరుకుతూ వచ్చి అతని బాహువుల్లో ఒదిగిపోయింది ప్రమద్వర. అది ఆవేశం లేని ఆలింగనం, కాంక్ష లేని కౌగిలి. కొన్ని భావాలను అక్షరబద్ధం చేయడం అపచారమే అవుతుంది. అందుకే అక్కడ మౌనం మాటను మూగబోయేలా చేసింది. ఆ తర్వాత వారిరువురు ఆ వనసీమలో విహరించారు. నదీ సైకత తీరాల్లో ఆటలాడారు, పాటలు పాడారు, అల్లరి చేశారు. కాలాన్ని వారెంతలా మర్చిపోయారంటే కళ్యాణ మేళాలు మ్రోగడానికి మరో 2 రోజులే వ్యవధి ఉందని ఆమె చెలులు చెప్పే వరకు వారికి తెలియకపోవడమే అందుకు నిదర్శనం. ఇక ప్రమద్వర రురుడు వివాహ వేడుక రేపనగా కళ్యాణమాలలు తానే కూర్చాలనుకునే సంకల్పంతో అడవి పూల కోసమని చెలికత్తెలతో కలిసి అరణ్యంలోకి వెళ్ళింది ప్రమద్వర. కళ్ళు ప్రకృతిని చూస్తున్నా, చేతులు పుష్పాలు కోస్తున్నా ఆమె మనో మధువనిలో రురుడు భ్రమరంలా విహరిస్తూ చెక్కిలి గింతలు పెడుతూనే ఉన్నాడు. ఆ స్వప్న జగత్తులో ఊహల ఊయలు లూగుతున్న ప్రమద్వర తన దారికి అడ్డంగా ఉన్న ఒక విషసర్పం తోక మీద పాదం మోపడము, ఆ విషసర్పం చివ్వున లేచి ప్రమద్వర పాదాన్ని కాటువేయడము క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. అతి ప్రమాదకరమైన, అతి భయంకరమైన ఆ విష ప్రభావం వల్ల ప్రమద్వర విగత జీవి అయి నేలపై వారిపోయింది. కాంచన కాంతులీను ఆమె శరీర వర్ణం కారు మేఘంలా మారిపోయింది. జుట్టు ముడి వీడిపోయింది, ఆభరణాలు చెదిరిపోయాయి. ఓ సజీవ శిల్ప సుందరి నిర్జీవంగా మిగిలిపోయింది. ఈ విషాద వార్త తెలిసి ఆమె తండ్రి స్థూలకేశుడు, తక్కిన తాపసులు అక్కడికి చేరారు. అప్పటికే ఆమె చుట్టూ చేరి ఉన్నారు కుశికుడు, ఉద్దాలకుడు, శ్వేతుడు, భరద్వాజుడు, గౌతముడు. అందరి ముఖాల్లోనూ విషాదమే, విచారమే. తన తండ్రి ప్రమతితో కలిసి పరుగు పరుగున అక్కడికి వచ్చాడు రురుడు. చైతన్య స్రవంతిలో చిందులేసి తన నెచ్చెలి చైతన్యరహితయ్యి మరణ ప్రమిదల పడి ఉండడం చూసి చలిన శోకదేవతల రురుడు ఆమె మీద పడి విలపిస్తుంటే అతన్ని ఓదార్చేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. అందరూ అశ్రుధారలతో అలా చూస్తూనే ఉన్నారు. కన్నీటికి కాలం కరిగి ఒక అడుగు వెనక్కి వేయగలిగితే ఈ లోకంలో మరణ మృదం కాలం చెల్లిన తన ప్రాణసఖిని అలా చూస్తూ భరించటం తన వల్ల కాక హృదయ విదారకంగా రోధిస్తూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు రురుడు. తమ పవిత్ర ప్రేమకు సాక్షిభూతాలుగా ఉన్న చెట్లని, పుట్లని, వాగులని, వంకలని చూసి మరింత దీనంగా రోధిస్తుంటే అవి మౌనంగా తమ సంతాపాన్ని ప్రకటించాయి గాని రురుని ఓదార్చలేకపోయాయి. ఎర్రబడ్డ కన్నులతో రురుడు ఆకాశం వంక చూస్తూ వియోగం చూసి వినోదించటమే నీ లిఖితమైతే ఓ విధాత, నేను
ప్రతిఫలాపేక్ష రహితంగా దాన ధర్మాలు చేసిన వాడినే అయితే, నిష్కామ చిత్తంతో తపస్సు చేసిన వాడినే అయితే, నిస్వార్థ చింతనతో గురుజనులను భక్తిగా ఆరాధించిన వాడినే అయితే, నా ప్రియురాలు, నా జీవిత సర్వస్వమైన ప్రమద్వర పునర్జీవితురాలగుగాక. జన్మించిన వాడిగా ఇంతవరకు నేను ఇంద్రియ మనో నిగ్రహుడనై బ్రహ్మచర్య దీక్షతో జప హోమాదులు వ్రతాలు ఆచరించినదే సత్యమైతే, నా హృదయేశ్వరి పునర్జీవితురాలే లేచి రావాలి అని రురుడు దుఃఖావేశంతో ప్రశ్నిస్తోంటే ప్రకృతి మొత్తం విస్తుబోయి చూస్తోంది. రురుడు ప్రియ వియోగ దుఃఖంతో ఇంకా విలపిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఓ దేవదూత అతని ముందు ప్రత్యక్షమై, ధర్మనిష్ట గరిష్ట రురు, ఇంతవరకు నువ్వు పలికిన పలుకులు ఎంత సత్యాలో, ఈ లోకంలో మరణం కూడా అంతే సత్యం. ఆయువు తీరిన ప్రాణికి ప్రాణం నిలవదు. అయితే నీ ప్రియురాలు తిరిగి బ్రతకడానికి ఒక అవకాశం లేకపోలేదు అన్నాడు గంధర్వరాజైన ఆ దేవదూత. మహానుభావ, నా ప్రియురాలి కోసం నా ప్రాణాన్నైనా తృణప్రాయంగా దారబోస్తాను, ఏం చేయాలో చెప్పండి అన్నాడు రురుడు. నాతోరా నిన్ను యమధర్మరాజు దగ్గరకు తీసుకువెడతాను, నీ ప్రియురాలిని పునర్జీవితురాలిని చేయగల సమర్థుడు ఆ సమవర్తి ఒక్కడే అన్నాడు ఆ దేవదూత. ఇద్దరూ కలిసి యమలోకంలోకి వెళ్ళి యమధర్మరాజుని కలిశారు. సూర్యనందన యమధర్మరాజ, నీకు తెలియని ధర్మం లేదు. జీవన మాధుర్యాన్ని అందుకోవలసిన శుభతరుణంలో నా ప్రియురాలని జీవత్సవంలా చేయడం నీకు ధర్మమా అని కన్నీళ్లతో యమధర్మరాజును ప్రశ్నించాడు రురుడు. బ్రహ్మచారి రురు, రాగద్వేషాలకు అతీతమైనది నా ధర్మం. కాలం చెల్లిన వారు నా నీడలో నడవక తప్పదు. అది పరమేష్టి శాసనం. అయినా ప్రియురాల్ని బ్రతికించుకోవాలనే కాంక్షతో నువ్వు నా దగ్గరకు రావడం నాకెంతో ఆనందం కలిగించింది. నీ ప్రేయసి బ్రతకాలంటే మిగిలిన నీ ఆయుష్లో సగం ఆమెకు ధారబోయాలి. నువ్వంతటి త్యాగం చెయ్యగలవా అని రురుని నిలదీశాడు యమధర్మరాజు. రురుడు ప్రత్యుత్తరం ఇయ్యకుండా పద్మాసనం వేసుకుని తన ఆయుర్దాయంలో సగం ప్రమద్వరకు ధారపోశాడు. రురుని పవిత్ర ప్రేమకు సంతసించిన యమధర్మరాజు ప్రమద్వరను పునర్జీవితురాలని చేశాడు. అంతవరకు అచేతనంగా పడి ఉన్న ప్రమద్వర నిద్రలోంచి లేచినట్లు లేచింది. అందరి వంక ఆశ్చర్యంగా చూసింది. ఆమె బ్రతకడం అందరికీ ఆనందం కలిగించింది. రురుడు చిరునవ్వుతో ఆమెను సమీపించాడు. ప్రమద్వర సిగ్గుల మొగ్గ అయ్యింది. మహర్షులందరూ వారిరువురికి అనుకున్న ముహూర్తంలో వివాహం చేశారు. ప్రమద్వర రురుల ప్రణయ నౌక సంతోష సాగరంలో ఆనందపుటాలపై అవిశ్రాంతంగా విహరిస్తూ సాగుతోంది. వీరి జీవితంలో అన్ని రాత్రులు పున్నమి రాత్రులే, అన్ని క్షణాలు శృంగార సంగ్రామ రణక్షేత్రాలే. ఇప్పట్లో ప్రేమించుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఈ కథ వినాలి. ఇందులో ఎంత నీతి దాగి ఉంది, ఎంత స్వచ్ఛమైన ప్రేమ దాగి ఉంది. ఇలాంటి ప్రేమ ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. నిజంగా ఇది మనకు తెలియని కథ. మీకు తెలిసిన వారందరికీ తెలియవెడదాం. దేవుడు మనతో ఉంటున్నాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. ఒకరోజు దేవుడు ఒక చిన్న బాబును మరో జన్మ ఎత్తమని చెప్తాడు. దాంతో పిల్లవాడు ఇష్టం లేకపోయినా మరో జన్మ తీసుకుంటానని ఆ ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు భగవంతుడి దగ్గర నుంచి ఆ మాట ఏంటంటే, భూలోకంలో ఎల్లప్పుడూ భగవంతుడు నాతో పాటు ఉండాలని కోరుకుంటాడు. అలాగే ఆ పిల్లవాడు జన్మ తీసుకున్నాక భగవంతుడు తనతో పాటు ఉన్నాడో లేడో తెలుసుకోవటం ఎలా అని కూడా అడుగుతాడు. దీంతో భగవంతుడు తను ఉన్నానా లేదా అనే సంకోచం ఎప్పుడు వస్తే అప్పుడు కళ్ళు మూసుకుని చూస్తే, అప్పుడు రెండు జతల చెప్పులు కనిపిస్తే భగవంతుడు తోడుగా ఉన్నట్టు అని ఆ దేవుడు పిల్లవాడికి సమాధానం ఇస్తాడు. అలాగే ఆ పిల్లవాడు భూలోకంలో జన్మిస్తాడు. తను పెరుగుతూ తన పనుల్లో తాను బిజీ అయిపోతాడు. ఆ దేవుడికి అతనికి మధ్య జరిగిన సంభాషణ మర్చిపోతాడు. తన చదువు, తన ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వారి మంచి చెడు, ఇలా చివరిలో మరణం సంభవిస్తుంది. అప్పుడు పిల్లవాడు కళ్ళు మూసుకుని తన జీవిత సంఘటనలు గుర్తు చేసుకుంటే, ఒకప్పుడు రెండు జతల చెప్పులు, ఇంకొకప్పుడు ఒక జత చెప్పులు మాత్రమే కనిపించాయి. ఇలా ఎందుకు ఒక్క జత చెప్పులు అప్పుడప్పుడు కనిపించాయి అని పిల్లవాడు దేవుణ్ణి అడుగుతాడు. భగవంతుడు ఆ పిల్లవాడి కష్టాలు ఎక్కువైనప్పుడు తన వడిలో పిల్లవాడిని తీసుకోవటంతో ఒక జత చెప్పులు మాత్రమే కనిపించాయని అంటాడు. దీంతో మనకు అర్థమైందేంటి, దేవుడు మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటాడు అని. సుఖ సంతోషాలనే కాక కష్టాలలో కూడా మనకు తోడుగా ఉంటూ దేవుడు కూడా మన కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు. చూశారుగా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.